మనకు నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ గ్రామాన్ని నా తండ్రి ప్రేమించి కనికరించిన తండ్రి నాయన అయ్యా, ఈ దినములో నా తండ్రి ఎంతో నాయన మీ దయా కనికరాన్ని బట్టి నా తండ్రి నాయన ఈ సమయములో అయ్యా నా తండ్రి ఈ గ్రామంలో నా తండ్రి నాయన పాటల ద్వారా చేరి వచ్చిన మీ బిడ్డల ప్రభువ ఎంతో నాయన ఆ బిడ్డల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. నీకు స్తోత్రాలు. మీ దయా కనికరాన్ని బట్టి నా తండ్రి అయ్యా ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని ఎంతగానో ఘనంగా ఘనపరుచుకున్నందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తారు ప్రభువ. ఎవరైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వాళ్ళ మధ్యలో నేనుంటానని చెప్పిన దేవుడానికి స్తుతులు. మా మధ్యలో మీరున్నారు ప్రభువానికి స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి వాక్యము లేక నా తండ్రి నాయన వెళుచున్న నా తండ్రి మీ సేవకుల్ని ప్రభువా మీరు బలపరచండి స్థిరపరచండి. వచ్చిన మీ బిడలకు నా తండ్రి ఏది నాయన ఆత్మీయమైన నా తండ్రి మీ జీవం కలిగిన వాక్కులు ప్రభువా అయ్యా మాట్లాడబోచున్నారు నా తండ్రి. వారి జీవితానికి నాయన ఏది నాయన లోటు ఉందో ప్రభువా తీర్చండి. అయ్యా నా తండ్రి అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. బాధలలో ఉన్న వారికి బాధలు తొలగించండి. కష్టములలో ఉన్న వారి కష్టాలు నాయన తొలగించమని అడుగుతున్నాము. అన్ని నా తండ్రి నాయన భారములు నా తండ్రి తీర్చగలిగిన దేవుడివి, గొప్ప దేవుడు అని నాయన మిమ్మల్ని నమ్ముకొని మీ పాదాల దగ్గర చేరి ఉంటుండగా నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకుని బలపరిచి స్థిరపరిచి నా తండ్రి నాయన అయ్యా మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా ప్రభువా మీరే ఉండి నా తండ్రి వచ్చిన మీ బిడ్డలకు అర్థమయ్యేలాగా వాటిని నా తండ్రి ఆత్మీయంగా నాయన తీసుకొని మీలో ఎదిగే వారుగా నా తండ్రి మీరే మార్చి మీ నామాన్ని మహింపరచుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.